Hello listeners, welcome to ABN Crime Stories. Bihar call, crime story vindam. కసితో రెచ్చిపోతూ కస కస గుచ్చేసింది తుపాకీ మొన. ఆర్తనాదాలతో అద్దరిపోయింది అడవి. ఎప్పుడ్రా ఇంకెప్పుడంట అని అరిచింది. ప్లీజ్ మా వదిలే, తట్టుకోలేక కేకలు పెట్టారు వాళ్ళు. బీహార్లో ఇప్పుడు బందిపోట్లు లేరని ఊపుకుంటూ వచ్చేశారా? మేమ్లేమా, డాన్ లేడా, ప్రాణాలుండవు అని చిత్రహింసలు పెట్టసాగింది శర్మా బ్రదర్స్ని. అతను ప్రాణాలరచేత పట్టుకుని వచ్చేసి కింద పడిపోయాడు. తప్పించుకొచ్చా, నా తమ్ముణ్ణి చంపేస్తారు, గోడు గోడున ఏడవసాగాడు. లఖీస్రాయ్ పోలీస్ స్టేషన్ అధికారి వివరాలు తీసుకుని వెంటనే మూతపడ్డ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లేసరికి పరారవుతున్నారు గ్యాంగ్. బందీ కట్లు విప్పదీసి పోలీస్ స్టేషన్కి తెచ్చాడు. తమ్ముణ్ణి చూసుకుని బావురమన్నాడు నారాయణ్ యాదవ్. అయినా ఎవడో బీహార్ నుంచి కాల్ చేస్తే నమ్ము వచ్చేయడమేనా? వ్యాపారం చేసుకోవడానికి యూపీ సరిపోలేదేంటి అని మండిపడ్డాడు అధికారి. ఇది జరిగి 4 రోజులైంది, ఇప్పుడు 5వ రోజు. జిల్లా ఎస్పీ మను మహారాజ్ నుంచి కాల్ వచ్చింది. చెబితే విన్నావా, ఆ రంజిత్ మండల్, అదే ఆ రంజిత్ డాన్ గార్డ్ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి వెతకమంటే విన్నావా? యాదవ్ బ్రదర్స్ సేఫ్ అని ఊరుకున్నావు, చూడు మళ్ళీ ఏం చేశాడో. శర్మ బ్రదర్స్ అట, ఢిల్లీకి చెందిన సురేష్ శర్మ, కపిల్ శర్మ. వీళ్ళది పాలిష్ రాయి వ్యాపారం. బీహార్ నుంచి కాల్ వెళ్ళింది వాళ్ళకి, డాన్ గాడి కాల్. గోపాల్ గోయల్ నంటూ మార్వాడిలా మాట్లాడాడు. హవలీ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ లో 12 కోట్ల మార్బుల్ టెండర్ ఎరగా వేసి రప్పించాడు. గవర్నమెంట్ నుంచి ఇంకో 200 కోట్ల కాంట్రాక్ట్ ఎలా లాగాలో కూడా తనకు తెలుసన్నాడట. టికెట్లు వాడే పంపాడు. పాట్నా దిగగానే కిడ్నాప్ చేశాడు. వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి 5 కోట్లు అడిగాడు. వీడేనా లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్ వాడిని ఇలాగే కిడ్నాప్ చేసి డబ్బు గుంజాడు? మొన్న యాదవ్ బ్రదర్స్కి ఏంటది, వాటర్ ప్రూఫింగ్ కాంట్రాక్టా? బుద్ధి లేకపోతే సరి, చూడు డాన్ గాండి ఫినిష్ చేయడం గురించి ఆలోచించు ముందు అని పై అధికారి చెప్పాడు. శ్మశాన నిశ్శబ్దంతో ఉంది లఖీస్రాయ్ అడవుల్లోని కజ్రా హిల్స్. తల వంచుకుని తింటున్నారు శర్మా బ్రదర్స్. అదే తిండి, సరిగా ఉడకని అదే అన్నం తప్ప మరేమీ ఉండదు. అది ఒక్కపూటే తిన్నాక చేతులు కట్టేసి కళ్ళకి గంతులు కట్టి నోట్లో గుడ్డలు కుక్కి మత్తి ఇంజెక్షన్లు ఇచ్చారు. గడ్డిలో పడి స్పృహ కోల్పోయారు బ్రదర్స్. స్పృహ రాగానే ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టారు. తండ్రికి ఫోన్లు చేయిస్తున్నారు డబ్బు కోసం. డాన్ ఇక్కడే మకాం వేశాడు, మహేంద్రా స్కార్పియోలో. 6 పిస్టల్స్, డబ్బా నిండా వాటి గుళ్ళు, 2 రైఫిల్స్, డ్రగ్స్ రెడీగా ఉన్నాయి. 7గురున్న గ్యాంగ్లో ఆడ మెంబర్ అతి క్రూరురాలు, చిత్రహింసలు పెట్టడంలో రాక్షస సంతతి. కిడ్నాప్స్కి టెక్నాలజీని తెలివిగా వాడుకునే డాన్ 2 సిమ్ కార్డ్స్ని పశ్చిమ బెంగాల్లో నకిలీ పత్రాలతో సంపాదించాడు. వాటి నుంచే ఢిల్లీలో శర్మ బ్రదర్స్తో మాట్లాడాడు. వాటి నుంచే తండ్రికి శర్మ బ్రదర్స్తో కాల్ చేయిస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ టీం ఈ వివరాలు అడిషనల్ డీజీ ముందుంచింది. అడిషనల్ డీజీ సునీల్ కుమార్ పాట్నా నుంచి శర్మ బ్రదర్స్ కాల్ రికార్డ్స్ థీమని ఎంచుకున్నట్టు అర్థమైంది. ఇన్వెస్టిగేషన్ టీం ముంగేర్లో పోలీస్ ఇన్ఫర్మర్ల టచ్లోకి వెళ్లారు. కిడ్నాప్ గ్యాంగ్ సమాచారం ఇవ్వడానికి వాళ్లకేం అభ్యంతరం ఉండదని ఊహించారు. అంతలో డాన్ మనుషులు ముంగేర్ టవర్ ఏరియా నుంచి అలహాబాద్లో నారాయణ్ యాదవ్తో మాట్లాడుతున్నట్టు రికార్డ్ అయింది. నారాయణ్ యాదవ్ని ఇంకా వదిలిపెట్టడం లేదన్నమాట. ముంగేర్ టవర్ నుంచి తాజా క్లూతో బలగాలు గుట్టుగా ఆ ప్రాంతాలకి తరలివెళ్లాయి. లఖీస్రాయ్ పోలీస్ సిబ్బందితో పాటు సిఆర్పీఎఫ్ దళాలు. మూవ్ టాక్టికలీ ఎట్ నైట్ విత్ ట్రేసర్ బాంబ్స్ అని అడిషనల్ డీజీ ఆదేశాలిచ్చాడు. క్షణక్షణం నరకంలా ఉంది శర్మ బ్రదర్స్కి. స్పృహ వచ్చిందని తెలిస్తే కొడతారు, రానట్టే నటిస్తుంటే కనిపెట్టేసింది రాక్షసి. ఇంకెప్పుడ్రా డబ్బు అని బూతులు తిడుతూ నోట్లో గుడ్డలు లాగేసింది. అదే ఆమె చేసిన పొరపాటు. వాళ్ల ఆర్తనాదాలు ఆచూకీ చెప్పేశాయి పోలీసు దళాలకి. క్షణం ఆలస్యం చేయకుండా పిస్టల్స్ పేలడం మొదలెట్టాయి. ధీటుగా అట్నుంచి కాల్పులు మొదలయ్యాయి. చూస్తుండగానే హోరాహోరీ పోరాటం. బిక్క చచ్చిపోయి దాక్కుంటున్నారు శర్మ బ్రదర్స్. వీడు చావుకూడదనే ఇంజెక్షన్లిచ్చి స్కార్పియో ఎక్కించమని కేకలేస్తున్నాడు డాన్. రైఫిల్తో ఫైరింగ్ చేస్తూనే ఆడ మెంబర్ సహా 7గురు సభ్యుల గ్యాంగ్ చెట్లని చాట్ చేసుకుని ఎదురు కాల్పులు జరుపుతూనే బ్రదర్స్కి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. డాన్ తొందర పెడుతున్నాడు. ఇంతలో ట్రేసర్ బాంబుల వెలుగులో ఎక్స్పోజ్ అయిపోయాడు డాన్. ఆకాశంలో ట్రేసర్ బాంబులు పేలుస్తూ వచ్చేస్తున్నాయి బలగాలు. ఆ బాంబులు వెదజల్లుతున్న వెలుగులకి ఆ ప్రాంతమంతా పట్టపగలైపోతోంది. డాన్ స్కార్పియోలోకి దూకుతూ చంపమన్నాడు బ్రదర్స్ని. చంపేయండి అన్నాడు. ఆడ మెంబర్ తుపాకీ ఎత్తింది వాళ్ల మీదకి. కళ్ళు చెదిరే వెలుగులో పోలీస్ తూటాలకి టార్గెట్ అవుతూ
పరుగెత్తికెళ్లి స్కార్పియోలోకి జంప్ చేసేసింది. డాన్ ఆమెతో పరారవుతుంటే పిస్టల్స్ పడేసి చేతులెత్తేశారు గ్యాంగ్. శర్మ బ్రదర్స్ పుంజాలు తెంపుకుని పరిగెత్తసాగారు బలగాలకేసి. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్రైమ్ స్టోరీ.